బాగుందనా? నాకేమో బాగలేదు. అంటే ఏం అందట్లేదా? పథకాలు అందట్లేదా? ఎందుకు బాగలేదు? ఏమో మన తెలీదు, నాకేమో నచ్చల నచ్చలేదు. అంతే. అంటే చంద్రబాబు గారికి బాగుంది అనిపించిందా? పర్వాలే, చంద్రబాబు గారికి బాగుంది. అంటే ఆయన చేసి నేనేం చేయలేదు అని అవన్నీ మనకు నాకు నచ్చలేదు. అంతే, పవన్ కళ్యాణే రావాలనుకుంటున్నాను. అంటే ఏంటి పవన్ కళ్యాణ్? ఆయన వస్తే ఆయన కూడా ఏం చేస్తాడో చూస్తామని కదా, ఆయనకు ఒక అవకాశం ఇవ్వాలని అనుకుంటున్నాను. అంతే. అంటే ఈయనకు ఒక అవకాశం ఇచ్చారు కదా? ఇచ్చాం కాబట్టి ఆయనకు ఒక అవకాశం ఇద్దామని ఆలోచిస్తున్నాం. ఆయన ఏం చేస్తాడో తెలుస్తాడు. ఆయన ఏం చేస్తాడో అది మనకు తెలియదు కదా. అంతే కదా. అంతే, అది ఆయన ఏం చేస్తాడో ఆయన ఇష్టం. ఆయనకు ఒకసారి ఛాన్స్ ఇవ్వాలని అనుకుంటా ఉన్నా నేను. నా దృష్టిలో పాదయాత్ర చేసి జగన్ అన్నీ చేశాడు కదా, ఆయనకి అట్ట ఇంతమంది ప్రజలు ఒకసారి ఛాన్స్ ఇచ్చారు. ఈయన కూడా ఏదో ఆయన ఏదో మనకి మామూలుగా మంచి మాటలని చెప్తా ఉన్నాడు, ఇది చేస్తాను అది చేస్తాను అంటున్నాడు కదా, దాన్ని కూడా చేస్తాడా లేదా, చేస్తే చేయని లేకుంటే ఆయన ఇష్టం. అది ఆయన అంతే నేను అనుకుంటున్నా. ఏముంది మాకేం చూసా, అంత పనులు లేవు. పనులు లేవు అంటే ఎందుకు ఎస్క? మీరు ఏంటి? మేము టాపింగ్ చేస్తున్నాం, వర్కులు లేవు. రెండు రోజులు ఉంటే రెండు రోజులు లేవు. ఏం చేసి దాని దాన్ని చేసుకుని తింటాము. అంతే, వేసుకోవాలి. దొరకట్లేదు సరిగ్గా. ఇంకా వర్క్లు సార్ చేసే వాళ్ళు కూడా లేరు కదా, బిల్లర్లో ఊరు వర్కులు చేయట్లేదు. నిర్మాణ కార్మికులు ఎవరు దొరకదు? వర్క్లు ఎట్టైనా వ్యవసాయాలు చూస్తే వర్షాల వల్ల వ్యవసాయాలు దెబ్బతిన్నాయి, దాని చేస్తాము. అవి కొంతమందికి వస్తున్నాయి, కొంతమందికి రావట్లా. అంటే పథకాలు అందరికీ అందట్లేదు? అందరికీ సవ్యంగా రావట్లా. సవ్యంగా రావట్లేదు. ఈ కింద నుంచి పై స్థాయి దాకా లేదు కదా, కింద స్థాయి నుంచి పై స్థాయి దాకా కూడా లేదు. అంటే ఇప్పుడు వాలంటీర్ వస్తుంది కదా, అంతా వాళ్ళే చూసుకుంటున్నారు. వాళ్ళు కూడా మా మనం ఎత్తుకోవాలి. వాళ్ళు కొంతమంది బాగా చేస్తారు, కొంతమంది అటు చేస్తారు. అందుబాటులో ఉండట్లేదు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.